హరే కృష్ణ సో ఇక్కడ మనం దశవిధ నామాపరాధాల గురించి చర్చిస్తున్నాం హరినామ చింతామణిలోంచి దానికంటే ముందు పదకొండవ అపరాధం అశ్రద్ధగా జపం చేయట ఇండర్టెంటివ్ ఛాంటింగ్ సో దాన్ని మనం కొనసాగిస్తున్నాం కనక కామిని ఆరజయ పరాజయ్ ప్రతిష్టా సత్య వృత్తి తాహార నిలయ్ డిజైర్ ఫర్ గోల్డ్ ఉమెన్ విక్టరీ డిఫీట్ ఆఫ్ అదర్స్ ఫేమ్ అండ్ ద టెండెన్సీ టు చీట్ అదర్స్ ఆల్ ఆర్ ద హోమ్ వేర్ దిస్ అఫెన్స్ రిసైడ్స్ సో ఇక్కడ శ్రీ లారిదాస్ ఠాకూర్ వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ ఈ అపరాధం అనేది నివాసం ఈ అపరాధానికి ఎక్కడ నివాసం అంటే ఎక్కడెక్కడ ఈ అపరాధం ఉంటుందంటే ఎక్కడైతే బంగారం కావాలనే కోరిక ఉంటుందో బంగారం అంటే మామూలుగా ఈ రోజుల్లో నోట్లు బంగారం నాణాలు ఉండేది పూర్వకాలంలో ఇప్పుడు అది కాగితాలుగా అది ముద్రించబడ్డాయి సో ఎక్కడైతే ధనం కోసం వాంఛ ఉంటుందో తర్వాత స్త్రీ స్త్రీ పట్ల స్త్రీల పట్ల ఎవరికైతే కోరిక ఉంటుందో తర్వాత విక్టరీ విజయం భౌతికమైనటువంటి విజయం అండ్ డిఫీట్ ఆఫ్ అదర్స్ ఇతరులను జయించాలనేసి ఉంటుందో తర్వాత ఫేమ్ పేరు ప్రతిష్ట అండ్ టెండెన్సీ టు చీట్ అదర్స్ ఇతరులను మోసగించడం మా లై ఎప్పుడు కూడా ఇతరులను మోసగించాలని చూడడం భౌతిక ప్రపంచంలో ఉండే బద్దజీవులు అందరూ అదే చేస్తూ ఉంటారు ఆల్ ఆర్ దట్ హోమ్ వేర్ ది సఫెన్స్ రిసైడ్స్ ఎక్కడెక్కడ ఈ విషయాలు ఉంటాయో ఈ యొక్క అశ్రద్ధగా జపం చేయటం అంటే ఇన్నటెంటివ్ చాంటింగ్ అనేది అక్కడే ఉంటుంది అన్నమాట సో గత కొన్ని దానిగా మనం చర్చిస్తున్నాం ఆ శ్రద్ధగా జపం చేయడం అంటే కేవలం ఓన్లీ మనం జపం చేసే సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా ఇవన్నిటిపైన శ్రద్ధ వహించాలి అంటే స్త్రీ పట్ల వ్యామోహం లేకుండా ధనం పట్ల వ్యామోహం లేకుండా ఇతరులను మోసగింపకుండా ఆ పేరు ప్రతిష్ట కోసం చూడకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం అది శ్రద్ధగా జపం చేస్తున్నట్టు అని ఇక్కడ హరిదాస్తాకుల వారు చెప్తున్నారు యా ఇక్కడ మనం ఆధునిక యుగంలో నవీన యుగంలో నివసిస్తున్నామంటే కష్టం ధనం కావాల్సిందే ధనం పైన ఆశ ఉంటేనే మనం బతకగలుగుతాం ఇక ఎప్పుడు స్త్రీలతోనే మనం ఉద్యోగం చేస్తున్నాం మన పక్కకు ఒక స్త్రీ కూర్చుంటారు ఇక్కడ ఒక స్త్రీ కూర్చుంటారు అక్కడ ఒక స్త్రీలు కూర్చుంటారు ఈవెన్ గృహస్థులైనా సరే ఆ స్త్రీలను చూడాలని లేదు గృహస్థ బ్రహ్మచారి ఉపకూర్వన్న బ్రహ్మచారి స్త్రీ అంటే ఎవరైతే గృహస్థులు ఉంటారో వాళ్ళు కేవలం తన భార్యనే చూడాలి మిగతా వాళ్ళందరూ కూడా తల్లిలాగా భావించాలి ఉద్యోగం చేస్తున్నప్పుడు సాధ్యం అవుతుందా కష్టం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు నవ్వుతూ ఉంటారు రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా ఇతరులను ఓడించడం ఇతరులను గెలవడం కాంపిటీషన్ వరల్డ్ అది సాధ్యం కాదు మనం ఇక నగర జీవితంలో ఉద్యోగం చేసినంత కాలం ఎప్పుడూ పోటీ ఉంటుంది ఉంటుందా లేదా మీరు కాంట్రాక్టర్ పోటీ ఎప్పుడూ ఉంటుంది పోటీ లేకుండా ప్రపంచం జరగదు స్కూల్లో చదువుకోవాలనుకున్నా కాలేజీలో చదువుకోవాలకున్నా ఉద్యోగం చేయాలనుకున్నా ఇల్లు కట్టాలన్నా మనం నడవాలన్నా మనం గాలి పీల్చాలన్నా పోటీ ఉండాలి పోటీ లేకుండా ఏది జరగదు పోటీ ప్రపంచం ఇది అది ఉంటుంది తప్పకుండా తర్వాత చీటాదర్స్ ఇతరులు మోసం చేయకుండా ఏం చేయలేము మోసం చేయకుండా ఏం సంపాదిస్తాం అని ఒక రూపాయి కూడా సంపాదించలేము ఆధునిక కాలంలో అతిది కూడా మోసం చేయాల్సిందే సో అప్పుడు ఎట్లా మనం ఈ నగర జీవితంలో ఉంటూ శ్రద్ధగా జపం చేస్తాం అంటే ఇన్ అట్ వాళ్ళు చాంటింగ్ అనేసి మనం చెప్తూ ఉంటాం రోజు అశ్రద్ధగా జపం చేయకూడదు అనేసి బట్ చేయలేం ఈ యొక్క ఇరవై రెండు గంటలు మనం ఈ వీటితో ఉంటున్నాం మనం ఓకే రామానందరాయ్ భక్తి వినోద్ టాకర్ పుండరీక విద్యానిధి వాళ్ళందరూ ఈ భౌతికమైన వ్యక్తులతో ఉంటూ వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉంటే వాళ్ళకు సాధ్యమవుతుంది కానీ మనం ఆ స్థాయిలో ఉంటే అది సాధ్యం అవుతుంది ఎంతమంది ఆ స్థాయిలో ఉన్నారు ఎంతమంది ఆ స్థాయిలో ఎవరైనా అన్నారనుకో నేను ఆ స్థాయిలో అనేసి అంటే వాళ్ళు ఆ స్థాయిలో లేనట్టు తర్వాత ఏ సభ ఆకృష్టి హృదయ హయలే ఉదాయ్ నామతే అన్వాధన స్వభావత హయా మెన్ ద అట్రాక్షన్ ఫర్ ఆల్ దిస్ అరాజెస్ ఇన్ ద హార్ట్ అంటే పైన చెప్పినటువంటి వాటి విషయాలపైన ఈ యొక్క ఆకర్షణ ఎప్పుడైతే కలుగుతుందో కనుక కామెడీ ప్రతిష్ట భాగిని ఇవన్నీ కూడా కలుగుతాయో వన్ ఈజ్ న్యాచురల్లీ ఇన్ అటెంటివ్ టు ద హోలీ నేమ్ సహజంగా నామం పైన శ్రద్ధ ఉండదు ఎప్పుడైతే ఈ విషయాలపైన ఆసక్తి ఉంటుందో అప్పుడు నామం పట్ల ఆసక్తి పోతుంది అది ఈ విషయాల పట్ల ఆసక్తి ఉంది తర్వాత దీని పట్ల ఆసక్తి లేదంటే అది సాధ్యం కాదు అది అది సాధ్యం కాదు శ్రీ చైతన్య మహాప్రభు అందుకే రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క తల్లిదండ్రులకు చెప్తారనమాట గోర్ధన్ దాస్ హిరణ్యదాస్ ఆయన చైతన్య మహాప్రభు అంటే నేను జోక్ చెప్తున్నాను నా యొక్క వాళ్ళు మా నీలాం నీలాంబర్ చక్రవర్తి ఫ్రెండ్స్ కాబట్టి అట్లా జోక్ చేస్తుంటారు బట్ యాక్చువల్లీ చైతన్య మహాప్రభు హెవీగా చెప్తారు సో వాళ్ళు యాక్చువల్లీ బెంగాల్లో ఉన్న వైష్ణవులందరికీ కూడా ప్రసాదాన్ని ఫ్రీగా ఇస్తారనమాట మామూలు మన ఇంటికి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే ఒక పెద్ద జాబ్ చేస్తే మేబీ వారానికోసారి భక్తులను పిలిచి మనకు మేబీ బ్రహ్మచర్యస్ పిలిచేసి ప్రసాదం ఇస్తాం బట్ వాళ్ళు ఏం చేస్తారంటే బెంగాల్లో ఉన్న అందరూ కొన్ని వేల మంది వైష్ణవులకు వాళ్ళే మెయింటైన్ చేస్తారు పోషిస్తారు చైతన్య చైతన్యంతో పొరపాటులో ప్రభుత్వాలు రాస్తారు వాళ్ళే పోషిస్తారు అంటే అంత గొప్ప వైష్ణవులు వాళ్ళు కానీ వాళ్ళు గవర్నమెంట్ సేవలో అంటే ట్యాక్స్ కలెక్షన్ చేసేసి వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని ఆ సేవలో ఉంటారు అది కూడా వర్ణాశ్రం ప్రకారం అప్పట్లో ఇంకా కూడా వర్ణాశ్రం ఉంది అండ్ అప్పుడు చైతన్య మా వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీ యొక్క తల్లిదండ్రులు తర్వాత ఆయన తమ్ముడు అంకుల్స్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే పూర్వకాలంలో అంటే ఇంటికి ఒక టాయిలెట్ ఉండేది కాదు ఇప్పుడు అప్పట్లో అటాచ్ బాత్రూమ్ లేదు డిటాచ్ బాత్రూమ్స్ అటాచ్ బాత్రూమ్ అయితే లైఫ్ కూడా అటాచ్ అయిపోతుంది అంటే ఊళ్ళో ఎక్కడ ఉండేది అక్కడ పెద్ద నుయ్యి ఉండేది ఆ నుయ్యిలో వెళ్ళేసి మలాన్ని విసర్జిస్తారు అంతే మామూలుగా మలమనేది దగ్గర పెట్టుకోరు ఎవరు దూరంగా ఉంచుతారు అనమాట సో అక్కడ వెళ్ళేసి మల విసర్జన చేస్తారు తర్వాత ఇంకా వదిలేసి వస్తారు అంతే అట్లా సో ఆయన ఏం చెప్తారంటే మీ తల్లిదండ్రులు ఆ మలాన్ని విసర్జించిన తర్వాత ఎవరైతే అన్ని పురుగులు వస్తాయి అనమాట ఇక్కడ కూడా మన గురుకుల పిల్లలు అంత బయట వెళ్తూ ఉంటారు మేము కూడా వెళ్తూ ఉంటాం బయట సో ఇమీడియట్గా ఏదైనా పురుగులు వస్తే వాళ్తూ ఉంటాయి ఈగలు తర్వాత రకరకాలైన బ్యాక్టీరియా పట్టుకునేస్తాడు స్టూల్ను గట్టిగా పట్టుకుంటాయి అనమాట అవి వదిలేయే అది స్కూల్ పాస్ చేస్తుంటే కూడా వస్తుంటాయి సో అట్లా ఈ మీ తల్లిదండ్రులు వాళ్ళు వైష్ణవులే భక్తులే వాళ్ళు వైష్ణవులందరూ కూడా ఫీడ్ చేస్తున్నారు ఎంతో సేవ చేస్తున్నారు వైష్ణవ సేవ ఎంతో ధనాన్ని డొనేషన్ ఇస్తున్నారు విరాళాన్ని ఇస్తున్నారు ఫిఫ్ ఎన్ని పర్సెంట్ తెలియదు బట్ చాలా బెంగాల్లో ఉన్న వైష్ణవులందరూ ఫీడ్ చేయాలంటే చాలా గొప్ప వాళ్ళు ఈ మలంలో వాళ్ళే పురుగులు లాంటి వాళ్ళు మలం పైన వాళ్ళే పురుగులు లాంటి వాళ్ళు అని చెప్తారు చలివి స్టేట్మెంట్ సో అట్లా ఈ భౌతిక ప్రపంచం అనేది మలంతో పోల్చబడింది మనం భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం కావాలంటే సాధ్యం కాదు కొందరు చెప్తారు చెప్తారన్నమాట రెండు పట్టాల్లాగా అనేసి అది రెండు పట్టాల్లాగా కాదు ఇక్కడ చైతన్య మహాప్రభు ఉదాహరణ ప్రకారం భౌతిక జీవితం మలంతో సమానం ఆధ్యాత్మిక జీవితం ఆహారం తినే ఆహారంతో సమానం సో ఆహారాన్ని మలాన్ని ఎవరైనా కలిపి తింటామా కొంచెం చట్నీలాగా సైడ్ డిష్ కొంచెం కొంచెమే కదా ఏమవుతుంది ప్లేట్ నిండా పెట్టుకొని కొంచెం సైడ్కి ఆహారం అంటే నేను అంత ఆధ్యాత్మికమే బట్ కొంచెం భౌతికం అంటే అంత ఆధ్యాత్మికం ఉంటారు కొంచెం మలం పెట్టుకుంటాం సైడ్కి అంటే మామూలుగా సగం మలం సగం సగం సగమే అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి ఎయిటీ పర్సెంట్ మలం ట్వంటీ పర్సెంట్ ఆహారం లాగా ఉంది అంటే ఎయిటీ పర్సెంట్ భౌతిక జీవితం ట్వంటీ పర్సెంట్ భక్తి అంటే ఫిఫ్టీ పర్సెంట్ భక్తి ఫిఫ్టీ పర్సెంట్ భౌతికం ఇప్పుడు చైతన్యపరం ఏంటంటే అసలు మలానికి దీనికి కలవదు మలానికి ఆహారానికి కలవదు దాన్ని వాసన చూస్తేనే మనం తినలేం సో అట్లా హరినామం అంటే అదనమాట ఎవరైతే హరినామం యొక్క రుచిని వాళ్ళు పొందుతారో ఈ మలాన్ని దూరంగా ఉంచుతారు ఇప్పుడు ఆ మలాన్ని భక్షిస్తూ హరినామాన్ని జపిస్తామంటే అది అటెంటివ్ చాంటింగ్ అంటారు దాన్ని శ్రద్ధగా జపం చేయడం అసాధ్యంగా హరే కృష్ణ